Dear friends and foodies, welcome to our channel Pushpas Tipi Karam. Roju manamu oka healthy and yummy breakfast chuddam. Fireless. Yes, right. ఇది ఫైర్లెస్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మనం ఏది కుక్ చేయలేదు, అన్నీ రాగా యూజ్ చేస్తున్నాం. దీనిలో ఉన్న ఫ్రూట్స్ కానీ చాలా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ యూజ్ చేసాం. కివి, డ్రాగన్ ఫ్రూట్, బనానా అండ్ బనానా అవర్ రెగ్యులర్ ఫ్రూట్ బనానా. ఇది ఫైర్లెస్ అనే ఎందుకు అన్నామంటే మనం యూజ్ చేస్తున్న మిల్క్ కూడా అది నార్మల్ మిల్క్ కాదు, ఇది ఒక డ్రై నట్స్ మిల్క్, ఆల్మండ్ మిల్క్. కివి ఫ్రూట్స్ గ్రీన్ కలర్లోనూ ఎల్లో కలర్లోనూ ఉంటాయి. సో గ్రీన్ కలర్ మనకి మ్యాక్సిమం దొరుకుతుంది. గ్రీన్ కలర్ కివీలో మనకి విటమిన్ సి ఉంటుంది, అలాగే డైటరీ ఫైబర్స్ ఉంటాయి. ఇది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఈ రోజుల్లో అందరూ విటమిన్ సి కోసం చూస్తున్నారు కదా, సో అందుకని కివీ మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కట్ చేసుకున్న కివీని మనం ఒక కప్లో పక్కన పెట్టుకుని నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్కి కట్ చేసుకుందాం. మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతున్నాయండి. సో మీరేం చేయాలంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ చాలా హెల్దీ అండి. డ్రాగన్ ఫ్రూట్స్లో రకాలు ఉన్నాయి. లోపల మీరు ఓపెన్ చేసి చూస్తే వైట్ కలర్లో ఒకటి ఉంటుంది, ఇంకోటేమో పింక్ కలర్లో ఉంటుంది. అలాగా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో బాగానే దొరుకుతున్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్లో మన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయండి, రిచ్ ఇన్ యాంటీఆక్సిడెంట్స్ అండి, అండ్ ఫ్లేవనాయిడ్స్ అండ్ ఫెనోలిక్ యాసిడ్. ఇది న్యాచురల్లీ ఫ్యాట్ ఫ్రీ అండ్ హై ఇన్ ఫైబర్ అండి. అంతేకాదు దీంట్లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. మనకి ప్రీబయోటిక్స్ అంటే ఫుడ్స్ ఏంటంటే అవి హెల్దీ బ్యాక్టీరియాకి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట, వాటిని ప్రోబయోటిక్స్ అంటారు. ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తింటాం అంటే ఇష్టం. ప్లస్ నాకు ఇంకొకటి కూడా ఉందండి, నాకు ఫ్రూట్స్ ఎవరైనా కట్ చేసి ఇస్తే చాలా బాగా ఎక్కువ తింటాను. ఎవరైనా అంతే కదా, చేసేవాళ్ళు ఉంటే ఏమైనా తినచ్చు. మీలో ఎంతమందికి ఎట్లా ఇష్టం? మనకి మనం కట్ చేసుకుని తింటే ఏంటో బోర్గా అనిపిస్తుంది. ఎవరైనా కట్ చేసి ఇస్తే, ఎవరైనా జ్యూస్ చేసి ఇస్తే ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువగా తింటారు. తింటుందన్నా జ్యూస్ అయితే బాగా తాగుతారు. ఎవరైనా జ్యూసెస్ హాయిగా ఉంటాయి తాగటానికి, తింటాం అంటే కొంచెం ఓకే. ఎందుకు అన్ని ఫ్రూట్స్ అలాగా మిక్స్ చేసి మంచి ప్రెజెంటేషన్ ఇస్తే ఫ్రూట్స్ ఎందుకు? ఫ్రూట్స్ సలాడ్ అయితే బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు మనం చేసేది చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా కదా. సో మనకి దీంట్లో చాలా న్యూట్రియంట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ నేను అనుకునేదానండి హెల్దీది ఏదైనా టేస్ట్ కొంచెం తక్కువ ఉండిద్ది అలా అనిపించేది నాకు. కానీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత, ఇది మేము బ్రేక్ఫాస్ట్గా 1 వీక్ నుంచి తీసుకుంటున్నాము, మనకి ఇంకా ఏమైనా తినాలి అనే కోరిక కూడా ఉండట్లేదు. అలాగే ఇది తింటుంటే ప్రతి బయటని మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఎంజాయ్ చేస్తూ తింటున్నాం మేమైతే మాత్రం. అది కరెక్టే. నేను మామూలుగా రెగ్యులర్గా నేను టైం 1 అవర్గానే నాకు తినాలనిపిస్తుంది. ఇంతకుముందు ఆఫీస్లో ఉన్నప్పుడు మాకు లంచ్ టైం అనమాట. కానీ ఇది బ్రేక్ఫాస్ట్గా స్టార్ట్ చేసిన దాని నుంచి నాకు ఆ తినాలి అనే జాస్ కూడా రావట్లా. ఆకలిసిన అయిపోయినా నాకు తినాలనిపించేది, ఇప్పుడు ఆ జాసే లేదు. సో మనం ఇక్కడ బనానా కూడా స్లైసెస్ తీసుకున్నాం. మొత్తానికి ఎన్ని ఫ్రూట్స్? 3 ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాం. దీంట్లో మీకు ఏదైనా వేరే ఫ్రూట్ ఇష్టం అనుకోండి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ ఫ్రూట్స్ అనేవి లేదు. చియా సీడ్స్ అండి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్. చియా సీడ్స్ ఈ మధ్య ఇప్పుడు అందరూ స్టార్ట్ చేశారు. 1-2 ఇయర్స్ నుంచి ఇది మంచి ఫేమస్ అయింది. చియా సీడ్స్ ఒక మింట్ ఫ్యామిలీ రిలేటెడ్ సీడ్స్ అండి. ఇవి కొంచెం నలుపుగా కొంచెం గ్రే కలర్లో ఉంటాయి. నలుపు అంటే నలుపు అని కూడా చెప్పలేము, కొంచెం గ్రే కలర్ టైప్లో ఉంటాయి. మళ్ళీ దాంట్లో వైట్ కూడా ఉంటాయి సీడ్స్. ఇవి చూస్తానికి సబ్జా గింజల్లో ఉంటాయి, కానీ సబ్జా గింజలు అయితే కాదు. ఇవి సబ్జా గింజల్లాగే మనం నానబెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టుకుంటే అది వాటర్ ఎంత వాల్యూమ్ ఉందో అంత సైజు అది వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోతుంది చియా సీడ్స్. అలాగే ఈ చియా సీడ్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటే అండి స్కిన్ ప్లస్ హెయిర్ చాలా బాగుంటుంది. చియా సీడ్స్ని వెయిట్ లాస్కి చాలా యూజ్ చేస్తూ ఉంటారు. మనం 1 ఔన్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే 28 గ్రాములు తీసుకుంటే దాంట్లో 11 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ 4 గ్రామ్స్ ఉంటుంది, ఫ్యాట్ 9 గ్రామ్స్ ఉంటుంది, కాల్షియం 18 గ్రామ్స్, మెగ్నీషియం 30 గ్రామ్స్, అలాగా ఫాస్ఫరస్ 27 గ్రామ్స్. ఇవన్నీ మనకి
బాడీకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. జింక్ విటమిన్ బి ఉందండి, పొటాషియం విటమిన్ B1 ఉంది అండ్ విటమిన్ B2 ఉంది. చాలా న్యూట్రిషియస్ ఒక రకమైన సీడ్ అండి ఇది. ఇది వాటర్లో మనం నానబెట్టుకుంటే హాఫ్ అన్ అవర్కి ఇదిగోండి ఇట్లా జెల్ లాగా ఫామ్ అవుతుంది, చూపిస్తున్న విధంగా మన సబ్జా గింజలు టైపే. కాకపోతే సబ్జా గింజలు కొంచెం టేస్ట్ ఉండవు మనకి, ఈ టేస్ట్ ఉంటాయి. ఇక్కడ మేము ఆల్మండ్ మిల్క్ తీసుకున్నాం కదండి, ఇది ఒకటేమో స్ట్రాబెర్రీ ఫ్లేవరు, ఒకటేమో పిస్తా ఫ్లేవర్. నాకేమో స్ట్రాబెర్రీ ఇష్టం, మా వారికి ఏమో పిస్తా ఇష్టం. ఇది నార్మల్ మిల్క్ కదా, ఆల్మండ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్, కాకపోతే కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసాం. సో దీంట్లో చియా సీడ్స్ని యాడ్ చేసుకున్నాం. చియా వల్ల మనకి వెయిట్ లాస్ అవుతుంది, ప్లస్ స్కిన్ కూడా బాగా స్మూత్గా ఉంటుందండి, చాలా షైనింగ్గా ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం టేస్ట్ కోసం హనీని యాడ్ చేస్తున్నామండి. హనీ యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఈ చియా సీడ్స్ హనీ మనం తీసుకున్న మిల్క్లో బాగా మిక్స్ అవ్వాలి. చియా సీడ్స్ని కంపల్సరీ సోప్ చేసే వాడాలండి, రాగా వాడకూడదు. మీ డైట్లో కంపల్సరీ యాడ్ చేసుకోండి, మీ సలాడ్స్లో కానీ లేకపోతే ఇలాగా మనం మిల్క్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. అలా తాగేసేయచ్చు కూడా, వాటర్లో కూడా హనీ యాడ్ చేసుకుని లెమన్ యాడ్ చేసుకుని తాగేసేయచ్చు. చియాకి ఇంకో పేరు స్ట్రెంగ్త్ అండి, ఏన్షియంట్ నేమ్ వచ్చి స్ట్రెంగ్త్. ఇది నానబెట్టి ఎందుకు తీసుకోమన్నామంటే దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి, ఫైబర్ అరగడానికి టైం పడుతుంది కదా, అందుకే మనం కంపల్సరిగా నానబెట్టే తీసుకోవాలి. మీరు మనిషికి వచ్చి 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోద్దండి, అవి నానబెడితే చాలా అవుతుంది. ఆ 2 స్పూన్స్లో మీకు 137 క్యాలరీసే వస్తాయి. సో అన్నిటికన్నా తక్కువ క్యాలరీస్ వచ్చే ఫుడ్ ఏంటంటే ఇదే అండి. స్ట్రెంగ్త్ వస్తుంది, ప్లస్ ఫైబర్ చాలా ఉంది, సో మీకు ఆకలి తొందరగా అయ్యేది. ఇక్కడ చూసారు కదా మన ఇంగ్రీడియంట్స్, ఈ మిల్క్ చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాము. అక్కడ 3 ఫ్రూట్స్ ఉన్నాయి, కివి, డ్రాగన్ అండ్ బనానా. ఇక్కడ మనం డ్రై నట్ పౌడర్ కూడా చేసుకున్నామండి, ఆల్మండ్స్, పిస్తాస్, కాజు అన్నీ బెల్లంతో చేసుకుని డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట. ఈ నట్ పౌడర్ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి, మీకు కావాలంటే ఐకార్డ్లో వస్తుంది, మళ్ళీ ఒకసారి కావాలంటే చూడండి. అలాగే రోస్టెడ్ ఆల్మండ్స్, రోస్టెడ్ పిస్తా కూడా తీసుకున్నాం మనం. ఇప్పుడు మనం 1 బై 1 మనం గ్లాసెస్లో యాడ్ చేసుకోవటమేనండి, ఇంకా సింపుల్, ఇది చాలా సింపుల్. ఫస్ట్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాము, ఇక్కడ బనానా యాడ్ చేస్తున్నామండి మేము. సో ఈక్వల్గా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 1 వీక్ నుంచి ఇదే చేస్తున్నాము, సో అందుకని ఇవాళ నేను మిక్స్ చేస్తున్నాను ఫ్రూట్స్ అవన్నీ. యాక్చువల్గా మేము ఇలాంటి డైట్ రెసిపీస్ని ట్రై చేసినప్పుడు 2-3 డేస్ కన్నా కంటిన్యూ చేసేవాళ్ళం కాదు, కానీ ఇది మాత్రం రెగ్యులర్గా వాడుతున్నాం అండి, చాలా టేస్టీగా ఉంది, అందుకే మేము రెగ్యులర్గా వాడుతున్నాం, మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నాం. సో డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి, ఫైర్లెస్ కూడా. సో ఇక్కడ ఎక్కడ మనం కుకింగ్ ఏం చేయలేదు, రాగా తీసుకుంటున్నాం, సో వాటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అలాగే వస్తున్నాయి మనకి. సో చాలా హెల్దీ రెసిపీ అండి, సింపుల్. ఫ్రూట్స్ని కట్ చేసుకోవటం, మనం మిల్క్ యాడ్ చేసుకోవటం, ఇన్ కేస్ మీకు డ్రై నట్ మిల్క్ లేదనుకుంటే నార్మల్ మిల్క్ కూడా కొంచెం బాయిల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 2 ఫ్లేవర్స్, నాకేమో పిస్తా అంటే బాగా ఇష్టం, తనకేమో స్ట్రాబెర్రీ ఇష్టం, సో అందుకని ఒకటేమో గ్రీన్ కలర్ పిస్తా ఫ్లేవర్, ఒకటేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం మగ్గు అంతా కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ ఫ్రూట్స్, పిల్లలు ఫ్రూట్స్ తింటే మనకి ఇంకంతకన్నా ఆనందం ఏముంటుందండి. సో ఈ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత లేయర్ లేయర్గా యాడ్ చేసుకోండి, చియా సీడ్స్ లేయర్గా అండ్ మధ్యలో డ్రై ఫ్రూట్ నట్ పౌడర్ వేసుకున్నాం. దీంట్లో మనకి బెల్లం ఉంటుంది, బెల్లం ఐరన్ వస్తుంది మనకి బాడీకి, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డ్రై నట్ పౌడర్, కాజు, పిస్తా, బాదం మీ ఇష్టం, ఇంకా మీకు ఏ డ్రై నట్స్ ఉన్నా వేసుకోవచ్చు, సన్ఫ్లవరు, వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ కలిపి మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు, బాగుంటుంది అది. పంకిన్ సీడ్స్ అన్నీ ఉన్నాయండి దాంట్లో. అంతేకాదు మనం హనీ కూడా యాడ్ చేసాం మిల్క్లో, సో అది కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ లేయర్ లేయర్గా వేస్తున్నాం, చూసారా, కివీ వేసాం, బనానా వేసేసాం, నెక్స్ట్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి యాడ్ చేసుకుని ఇంకా అంతే, రెడీ టు ఈట్. ఇక్కడ డ్రై నట్స్ ఎందుకు వేసుకుంటున్నామంటే అవి మన పంటికి కొంచెం క్రంచీగా తగులుతాయని నట్స్ని యాడ్ చేస్తున్నామండి మేము. అవి లైట్గా రోస్ట్ చేసుకొని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాం, పిస్తా, బాదం. కరెక్ట్, రోస్టెడ్ నట్స్ తగిలినప్పుడల్లా అసలు ఆహా సూపర్ ఉన్నట్టు ఉంటుందండి. మనం ముందే యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం సోక్ అయిపోయి నానిపోతాయి కదండి, అందుకని విడిగా వేసుకుంటున్నాం రోస్ట్ చేసి. టేస్ట్కి టేస్ట్, హెల్తీకి హెల్తీ అండి.
చాలా ఈజీ, చాలా క్విక్. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా నచ్చింది, ఏంటి, మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా కూడా మాకు కామెంట్స్లో చెప్పండి. చాలా హెల్దీ అండి, మీ వెయిట్ లాస్ కూడా అవుతారు. సో నేను చెప్పే కదా, చియా సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ కూడా ఒక బెనిఫిట్. సో ఇది స్టార్ట్ చేసిన 1 వీక్ తర్వాత వెయిట్ చూసుకుంటే నేను ఒక 4 కేజీస్ దాకా తగ్గాను. నేనైతే మస్ట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తానండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ అందరు చాలా బాగా ఇష్టపడతారు. ఇది మార్నింగే కదండి, మీరు డిన్నరు ఇప్పుడు ఆఫ్టర్నూన్ బాగా హెవీగా తిన్నాము, నైట్కి లైట్గా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది తీసుకోవచ్చు. ఆ టైం ఈ టైం అని ఏం లేదు. కాకపోతే చియా సీడ్స్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలా అని చెప్పి ఈవినింగ్ తీసుకోకూడదు అని ఏం లేదు, మీ ఇష్టం. ఈవినింగ్ తినాలంటే ఈవినింగ్ తినొచ్చు, కాకపోతే ఏదైనా 7 లోపు కంప్లీట్ చేసుకోండి మీ మీల్, అది బెస్ట్. లాస్ట్ ఫైనల్ టచ్ నట్స్, డ్రై ఫ్రూట్, డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేద్దాం. గ్రీన్ పింక్ ఎమ్మి కలర్ఫుల్. మీకు మా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. అట్లాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ సింబల్ కూడా ప్రెస్ చేసి లైక్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు దాకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. మేము ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.